అందరికీ వందనములండి ఈరోజు దేవుని వాక్యము డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై ఒకటి కీర్తనల గ్రంథము నూట నలభై ఆరో కీర్తన పదో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవారి నిరంతరము ఏలును సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయను ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం యహోవా నిరంతరము ఏలేవారు అని అంటే దేవుని యొక్క ఏలుబడికి ఈ సమయము ఆ సమయము అని లేదు ఆయన ఎప్పుడూ ఏలుబడి చేస్తూనే ఉన్నాడు ఆయన నిరంతరము ఏలేవాడిగానే ఉన్నాడు దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును అనే విషయాన్ని మనం చూస్తున్నాం అనగా దేవుడు ఏ తరములో అయినా ఆయనే రాజ్యం చేస్తాడు అందుకే ఆయన రాజ్యము శాశ్వతమైనది ఆయన యొక్క పరిపాలన శాశ్వతమైనది ఆయన ఎప్పుడు నిరంతరం ఉండేవాడు అనే విషయం మనకు అర్థమవుతుంది అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి ఏ తరములో ఉన్నవారైనా దేవుణ్ణి స్థుతించబద్దులై ఉన్నారు ప్రతి ఒక్క వ్యక్తి దేవుని స్థుతించాలి అక్కడ మనం వాక్యాన్ని బట్టి చూచినప్పుడు దేవుడు నిరంతరము ఏలేవాడై ఉన్నాడు దేవుడు తరములన్నిటినూ రాజ్యము చేయవాడై ఉన్నాడు అట్టి దేవుని క్రింద ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకు లోబడి జీవిస్తూ ఆయన చెప్పిన ప్రతి మాటను అనుసరించి ఆ రాజ్యములో ఆ ఏలుబడిలో సభ్యులుగా ఉండవలసిందిగా వాక్యం బోధిస్తుంది ఏకుభవిస్తే ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన ప్రభావ మీరు మాకు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి ఉందినారు నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు విదేశాల్లో ఉన్నవారిని స్వదేశంలో ఉన్నవారిని దీవించండి స్థానిక సంఘాన్ని దీవించి వారికి ఎన్నో బలహీనతలు ఉన్నాయి వారి బలహీనతల్లో నుండి వారిని విడుదల చేసి ఆరోగ్యమును బలమును అనుగ్రహింపచేయండి ప్రతి ఒక్కరికి స్వస్థతను అనుగ్రహించి మంచి ఆరోగ్యవంతులుగా నడిపించమని యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక గాడ్ బ్లస్ ఆల్